చనిపోయిన కుటుంబాలకు ఇంకా ఒకరు అందరికి కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేస్తాం రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఇక్కడే ఉండి వాళ్ళందరికీ పార్టీ పరంగా అంత్యక్రియలన్నీ కూడా జరగడానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు పూర్తిగా సహకరించే విధంగా చేస్తాం చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని 2 నిమిషాలు మౌనంగా పాటిస్తూ అదే మరిగా త్యాగాలు చేసిన వాళ్ళ మనశ్శాంతికి భగవంతుడు అన్ని విధాలా శాంతించే విధంగా వాళ్ళ ఆత్మకు శాంతి జరిగేటట్టుగా ఆశీర్వదించాల్సినగా భగవంతుడు ప్రార్థిస్తూ ఈ సంతాప సభలో ఎవరైనా వాళ్ళలో ఇంజరీస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు నాగేశ్వరరావు చెప్తున్నా ఇక్కడే ఉంటారు మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకునే వరకు వారికి ఏమేం చేయాలి అవన్నీ చేస్తూనే అదే మరిగా ఆర్థిక సహాయం కూడా చేస్తాం వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం ఎందుకంటే దానికి మనం ఒకసారి నిమిత్త మాత్రమైనప్పుడు మనతో కలిసి ట్రావెల్ చేసిన వ్యక్తులు మన కళ్ళ ముందు చనిపోయినప్పుడు మనమందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు మీ ప్రగాఢ సానుభూతి తెలియజేయాల్సి కోరుతూ అందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటించండి।